ఎంసీఏ సినిమాలో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయవర్మ, ఎందరో క్రిటిక్స్ అతని యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే విజయవర్మ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. అయితే విజయవర్మ మన హైదరాబాదీ కుర్రాడు, చాలా మంచి సినిమాల్లో నటించాడు, ఎక్కువగా బాలీవుడ్ మూవీస్లో అతను తన మార్క్ వేసుకున్నాడు. అయితే అంత గొప్ప యాక్టర్ అయి ఉండి కూడా మన తెలుగులో చాలా సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చింది. అంటారు కదా, రచ్చగెలిచి ఇంట ఓడారు అని, అది మనోడికి బాగా సూట్ అయింది. అయితే విజయవర్మ బాలీవుడ్లోనే కాదు, మన తెలుగులో తన యాక్టింగ్ని ఒక రేంజ్లో చూపించాడు. విజయవర్మ హైదరాబాద్లో ఒక సామాన్య మార్వాడి కుటుంబంలో పుట్టాడు. యాక్టింగ్పై ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. అయితే అమ్మా నాన్నకి చెప్పగా ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇల్లు వదిలి బయటకు వచ్చి పూణేలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. తినడానికి తిండి ఉండేది కాదు, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని తినేవాడు. అవకాశాల కోసం చాలా తిరిగి చాలా కష్టపడ్డాడు, ఎవరూ అవకాశం ఇవ్వలేదు. డబ్బులు కూడా లేవు తినడానికి, ఏం చేయాలో అర్థం కాక హోటల్స్లో పనిచేశాడు. అలా చేస్తూ కొంత డబ్బు సంపాదించి అవకాశం కోసం తిరిగాడట. 2013లో బాలీవుడ్లో మాన్సూన్ షూట్ అవుట్ అనే సినిమాలో పోలీస్ క్యారెక్టర్ అవకాశం దక్కింది. అయితే ఆ మూవీ చూసిన పెద్దలు విజయవర్మని తెగడ పొగిడేశారు. ఇక ఆ మూవీ పెద్ద హిట్ అవ్వగానే ఇక లైఫ్ మారిపోతుంది అనుకున్నాడు విజయ్. కానీ ఆ మూవీ విజయ్కి పేరు తెచ్చిందిలే కానీ అవకాశాలు రాలేదు. ఇక మనోడికి మళ్ళీ సినిమా కష్టాలు మొదలయ్యాయి. ఆఫర్ల కోసం తెగ తిరిగాడు, అయినా రాలేదు. ఇక మళ్ళీ జీవితం గడవడానికి చాలా చిన్న జాబ్స్ చేసుకుంటూ డైరెక్టర్ ఆఫీసులు తిరిగాడు. అయితే రీసెంట్గా తాప్సీ అమితాబ్ బచ్చన్ బింగ్ సినిమాలో అవకాశం వచ్చింది. మంచి క్రైమ్ థ్రిల్లర్తో నడిచే ఈ మూవీలో విజయవర్మ తన ప్రతిభను చూపించాడు. ఇక మూవీ పెద్ద హిట్ అవ్వడంతో మనోడికి అవకాశాలు చాలా వస్తున్నాయి. ఎంసీఏ డైరెక్టర్ వేణు శ్రీరామ్ బింగ్ సినిమా చూస్తూ ఎలా అయినా ఇతన్ని మన సినిమాలో విలన్గా పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాడు. మనోడిని కలవడం, అతను ఓకే చేయడం అంతా జరిగింది. విజయ్కి తెలుగు రాదు, అయితే సెట్లోనే తెలుగు నేర్చుకొని తన డబ్బింగ్ తానే చెప్పాడు. ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ విలన్గా తెలుగులో ప్రకాష్ రాజులు అయ్యాడు. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అతని డేట్స్ కోసం అతని వెంట పడుతున్నాడట. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.